హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలా అంటే చాలా వర్స్ట్ న్యూస్ లేదంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. సో ఇలా వస్తే ఖచ్చితంగా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో అసలు ఎలా వస్తే నాట్ ఎలిజిబుల్ అని అంతేకాకుండా బ్యాడ్ న్యూస్ ఏంటి మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. 100,000 స్టార్ట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే, సో ఎంసెట్ సంబంధించి ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ అనేకుండా సర్టిఫికేషన్ అయితే చాలా మందికి అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే వాళ్ళు వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఏంటంటే, సో మీ అప్లికేషన్ అయితే వెరిఫై అయ్యింది. సో అక్కడ వచ్చేసి అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెక్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ కాదని చెప్పేసి చెప్పారు. సో దేనికి కారణం అంటే, వాళ్ళకి ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్స్, సో టోటల్ కాదు, గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఈ మూడిట్లు కూడా ఫస్ట్ ఇయర్ అనేకుండా సెకండ్ ఇయర్కి సంబంధించి టోటల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది నియర్లీ మనకి ఓసీబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 45% ఏదైతే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 40% అయితే ఉండాలి. సో దానికన్నా తక్కువ ఉంటే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. చాలామంది ఏంటంటే 60% అంటున్నారు, 70% అంటున్నారు. అదంతా మనకి ఏది ఏం కాదు. మనకి కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, పేపర్లు కూడా అయితే వేశారు. మనకి 45% ఉంటే సో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళకి అయితే 45%, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40% అనమాట. సో నిన్నటి వరకు అయితే ఈ అప్డేట్ అయితే లేదు, బట్ మనకి ఇవాళ అయితే రావడం జరిగింది. అయితే పేపర్ కటింగ్ అనేది నేను ఇప్పుడే చూశాను. సో దీన్ని క్లియర్ కట్గా నేను అర్థం చేసుకొని సో మీకు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. హలో, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి మరి మేము ఎలిజిబుల్ కాదా, సో ఇలాంటి విషయాలన్నీ కూడా నేను క్లియర్ కట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మనకి ఇది ఈ ఇష్యూ అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పర్సంటేజ్ ఎంత ఉండాలని చెప్పేసి చెప్పలేదు, బట్ మనకి ఇప్పుడు సడన్గా ఏంటంటే 45% ఉండాలి, 40% ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. పర్సంటేజ్ అనేది అయితే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో 45+ వస్తే పర్లేదు, 45 తక్కువ వస్తే మనమైతే ఏం చేయలేమన్నమాట. మీరైతే నాట్ ఎలిజిబుల్ అంటే చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. సో కాబట్టి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో 100,000 అయితే కంప్లీట్ చేయండి. సీన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.